హై వ్యూస్. మన కొడాలినని భాషలో చెప్పాలంటే ఐసిస్ అమ్మ మొగుడు ఈ హమాజ్ వాళ్ళు. ఐస్ అంటే తెలుసు కదా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. వాళ్ళు మొదట్లో ఎలా ప్రపంచానికి వాళ్ళు గుర్తింపు చాటుకున్నారు, ఐసిస్ అని పేరు చేస్తే భయపడేలాగా ఎలా చేశారు ఏంటంటే, కెమెరాలు పెట్టి దాని ముందు కొంతమంది జర్నలిస్టులని కొంతమంది అమెరికా వాళ్ళని పెట్టి వాళ్ళ గొంతులు కోసేవాళ్ళట. అవునా? ఇది ఐసిస్ వాళ్ళు చేసింది. ఈరోజు హమాస్ వాళ్ళు చేస్తుంది ఏంటండి, పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, ఆడోళ్ళు లేరు, మగోళ్ళు లేరు, ఘోరాతి ఘోరంగా చంపేస్తూ ఉన్నారు. ఘోరాతి ఘోరంగా ప్రపంచం ఉలిక్కి పడుతుంది. ఎంత వరస్ట్గా ఉన్నారు, ఎంత నీచగా ఉన్నారు, అసలు మనుషులేనా అసలు అని చెప్పేసి. హమాస్ అంత ఘోరంగా ఉంది. ఐసిస్ కూడా ఈ హమాజ్ ముందు పనికిరాదరా బాబా అన్నట్టుగా ఉన్నారు. అటువంటి హమాజ్ వాళ్ళకి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని ఏదైతే ఉందో అఫీషియల్ లెటర్ వెనకాల అటాచ్ చేస్తాను చూడండి, వాళ్ళు సపోర్ట్ ఇచ్చారండి బాబా. అసలు అదేమంటే, ఇజ్రాయెల్ పాలస్తీనాన్ని ఆక్రమించుకుంది, దురాఘాతాలకు పాల్పడింది, దానికి సహజ సిద్ధంగా హమాజ్ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రతిఘటన లేదన్నప్పుడు ఎదిరింది, దాన్ని ఏం చెప్పాలా, సహజ సిద్ధంగానే వాళ్ళలో నుంచి వస్తున్నటువంటి తిరుగుబాటు అన్నట్టుగా వాళ్ళు చెప్పున్నారు. ఏమన్నా సెన్స్ ఉందా అండి? నా మతం అయితే వాడు చేసేది ఘోరాన్ని కూడా నేను సపోర్ట్ చేయాలా? హమాజ్ వాళ్ళు ఈరోజు చేస్తున్న దురాఘాతాన్ని ప్రపంచం అంతా కూడా ఖండిస్తూ ఉంటే ఎందుకండి మన దగ్గర కూడా కొంతమంది కామెంట్లు పెడుతూ హమాజ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు? అండ్ ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి? అసలు అంత ఘోరంగా అన్న. అది తర్వాత కొంతమంది మేధావులు జర్నలిస్టుల ముసుగులో పాలస్తీన్లో సపోర్ట్ చేస్తూ హమాస్ సపోర్ట్ చేస్తూ ఏవో వీడియోలు పెడుతున్నారు, ఏవో పోస్టులు పెడుతూ ఉన్నారు. అయ్యా మీకు కానీ కింద కామెంట్లో ఒకే ఒక మాట చెప్తా, 1947లో టూ స్టేట్ పాలసీ అని చెప్పేసి ఐక్యరా సమితి ఒక ప్రపోజల్ పట్టుకొచ్చింది. ఇప్పుడు ఉన్నంతమంది యూదులు అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నంతమంది పాలస్తీన్లు అప్పుడు లేరు, అప్పుడు ప్లేస్ కూడా చాలా ఎక్కువే ఉండే. ఏం చెప్పారు, ఒట్టుమన్ సామ్రాజ్యం ప్రథమం అయిపోయింది ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడే, ఆ తర్వాత బ్రిటను ఫ్రాన్సు వాళ్ళు వీళ్ళు ఆ పాలస్తీన్ ఆక్రమించడం ఏదో అంతా అయిపోయింది. ఈలోపు యూదులు వచ్చేసారు జర్మన్లో హిట్లర్ ఊచకొత్త కొయ్యడం ద్వారా, ఇవి ఎక్కడెక్కడ ఉన్న యూదులు మొత్తం వచ్చేసినారు కాబట్టి అందులో కొంతమంది ఏమో పాలస్తీన్ల దగ్గర భూములు కొనుక్కున్నారు, మరి కొంతమంది ఏమో ఆక్యుపై చేశారు, ఏవో జరిగి ఉన్నాయి. నేను ఇజ్రాయెల్ని కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను వాళ్ళనేమంటారు, ఇక తప్పదు మాకు గత్యంతరం లేదు, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని వాళ్ళు ఉన్నారు అప్పుడు. సరే అప్పుడు పాలస్తీన్ మీద దాడి జరిగిన మాట వాస్తవమే, కానీ ఇలా కాదురా బాబు, విన్విన్ సిచ్యువేషన్ ఉండాలని చెప్పేసి అనుకున్న మూమెంట్లో ఐక్యరాజ్య సమితి ఒక ప్రపోజల్ పెట్టింది. అరే నాయన, ఈ జెరూసలేంలో మసీదులకి, సారీ ముస్లింలకి పవిత్రమైనటువంటి మసీదు ఒకటి ఉంది, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉంది మసీద్, క్రైస్తవులకి పవిత్రమైనటువంటి ప్లేస్ ఒకటి ఉంది, అలాగే యూదులకి పవిత్రమైన ప్లేస్ అనేది ఒకటి ఉంది. వాళ్ళది హౌస్ ఆఫ్ టెంపుల్లో ఏదో ఒకటి ఉండే యూదులది, వీళ్ళకి సమ్ చర్చ్ ఏదో ఉండే, వీళ్ళకి వచ్చి అల్లాకి సమ్ మసీద్ ఏదో ఉండే ముగ్గురికి సంబంధించి. సో జెరూసలేంను వచ్చేసి మేము అంతర్జాతీయ నగరం చేస్తాం. అండ్ అప్పుడు పాలస్తీనాలో కొంతపాటు ఈ యూదులు కన్నట్టుగా ఇజ్రాయెల్ ఒకటి చేస్తాం, టూ స్టేట్ పాలసీ, అండ్ మిగతా కొంతపాటు పాలస్తీన్ కన్నట్టు ఒకటి చేస్తాము, ఎక్కడ కూడా గొడవలు ఉండరా బాబు అని చెప్పేసి అన్నారు. అప్పుడు పాలస్తీనుల సైడు కొన్ని ముస్లిం దేశాలు నిలబడి, అందులో అప్పుడు ముఖ్యంగా సిరియా, జోర్డాను, ఇరాకు, టర్కీ అండ్ జోర్డాన్ సరికి ఈ ఇరాకోల్ బ్యాచ్, వీళ్ళంతా నిలబడి ఏం చేశారు, పాలస్తీనులను రెచ్చగొట్టారు. అరే మీరెట్ట ఒప్పుకుంటారు, మీరు ఒప్పుకోకండి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు. ముస్లింలు కావాలని కొన్ని దేశాలు పాలస్తీనుల జీవితాలు ఆడుకుంటా ఉంది. అప్పటికి మధ్య మధ్యలో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, హమాజ్ వాళ్ళు తిరగబడుతుంటే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, మిగతా దేశాలు కలిపి ఏదో ఒకటి మరలా యుద్ధాలు ఆపుతోంది. ఈసారి అది ఎంత దూరం వెళ్ళిపోతుంది, ఇట్టపట్ల ఇంకా హమాజ్ అనేది లేకుండా చేయాలంటున్నారు. పేరుకే హమాజ్ లేకుండా చేయాలని కానీ దాని వెనుక అసలు పాలస్తీన్ అనేటువంటి ఒక నినాదం కూడా ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా ఈ ఇజ్రాయెల్ అడుగులేస్తూ ఉన్నారు. మీకు అర్థమైందా? ఒక కరుడు కట్టినటువంటి క్రూరమైనటువంటి ఐసిస్ని కూడా తలదనే విధంగా హమాజ్ వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటే ప్రపంచ దేశాల మొత్తం కూడా హమాజ్ని లేకుండా చేసారు బాబు, ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తూ అమెరికా వాళ్ళు యుద్ధ వాహక నౌకలు పంపుతున్నారు, కొన్ని మిసైల్స్ పంపుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. అండ్ ఇజ్రాయెల్ మీద చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. మరొక సిరియా మీద, సిరియా నుంచి కూడా దాడి చేస్తుంటే, సిరియా మీద ఆల్రెడీ దాడి చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు.
అటు జోర్డాన్ సైడ్ నుంచి కూడా దాడులు చేద్దాం, లెస్ నాట్ జోర్డాన్, లెబనాన్ సైడ్ నుంచి కూడా దాడులు చేద్దాం చూస్తుంటే దాని మీద దాడి చేస్తూ ఉన్నారు. సో చుట్టుపక్కల దేశాలతో పోరాడుతుంది ఇజ్రాయెల్. మరోపక్క హమాజ్లో వచ్చేసి వేల మందిని వచ్చేసి వాళ్ళ ఆధీనంలో ఉంటే వాళ్ళని కాపాడని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది ఏమో ఐక్య సమితి పెట్టిన శిబిరాలు తలదాచుకుంటూ ఉన్నారు. సో ఇంత మొత్తం చూసా కూడా ఇంకా ఎవడన్నా ఈ హమాజ్లకి సపోర్ట్ ఇస్తారా? ఇప్పుడే సరే ఆ టూ స్టేట్ పాలసీ ఏది ఉందో అదైనా చేసుకుంటారు అని చెప్పేసి అలా చెప్పాలి, కానీ లేదు ఇజ్రాయెల్ తిరిగి పాలస్తీన్కి ఇవ్వాల్సిందే, మేము హమాజ్కి సపోర్ట్ చేస్తాం, పాలస్తీన్లో వీరులు జోహార్లు వాళ్ళకంటూ ఎవడని పెడుతూ ఉంటే రెచ్చగొడతాం కాదా? వాళ్ళు చస్తూ ఉంటే ఇక్కడుండి మనం సొల్లు కబుర్లు చెప్పుకోవటం కాదండి. మరలా చెప్తా, మీరు ఏ మతమైనా కావచ్చు, అవతల దారుణ దారుణంగా తెగబడుతుంటే మీ మతస్థులని ఎంకరేజ్ చేయకండి, తప్పది.